ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఉన్నారు సార్ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఎలా చూస్తారు తాజాగా తీన్మార్ మల్లన్నపై కూడా రిమాండ్కు తరలించడం జరిగింది చర్లపల్లి జైలుకి మీ అభిప్రాయం ఏంటండి నిజంగా గొంతు ఎత్తే గొంతుకలను జర్నలిస్టులను మీడియాలను ప్రశ్నించే జర్నలిస్టులను భయాందోళనకు గురి చేసే చర్యలో భాగంగానే ఈరోజు మల్లన్న గారి సుదర్శన్ గౌడ్ గారి యొక్క అరెస్ట్ ఇదొక ఇండికేషన్ అన్నమాట మీరు పేపర్ అమ్ముకోవటాల మీద ప్రశ్నిస్తే లీకేజీల మీద ప్రశ్నిస్తే మద్యం ఎందుకంటే మున్ముందు ఇంకా చాలా కుంభకాణాలు బయటపడేది ఉన్నాయి కదా ఢిల్లీ మద్యం కేసులే కాదు తెలంగాణ మద్యం కుంభకోణాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కదా వీటన్నిటికీ ఒక వార్నింగ్ ఇస్తుంది అన్నమాట మీరెవరైతే గొంతుకలు ప్రశ్నిస్తారో మేము అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతాం కానీ తెలంగాణ భయపడదు నిజంగా వాళ్ళ గొయ్యి వాళ్ళు తోడుకుంటున్నారు రాహుల్ గాంధీ టాపిక్ వచ్చేసరికి బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగా రెండేళ్ల జైలు శిక్ష ఇస్తుందని అంటున్నారు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏం చెప్తారు దాని మీద రాహుల్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే రాహుల్ గాంధీ ఏదో రాహుల్ గాంధీ చేపట్టి పెద్ద కమెంట్ చేయలేను లేకుంటే వేరే కమెంట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన గురించి ఎంత తక్కువ చర్చ చేస్తే దేశానికి అంత మంచిది కాంగ్రెస్ పార్టీకి కూడా అంత మంచిది కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత అయినటువంటి ఈయనని జైలు పంపించడం దీని వెనక బీజేపీ ఉందనుకోవచ్చా ఆయన చేసిన వాక్యాలు నిజంగా వేరే వాళ్ళు ఉంటే రెండేళ్ళు కాదు 20 ఏళ్ళు లోపడిపోయారు ఎంత హీనమైనటువంటి వాక్యాలు మోడీ గారిని ఒక క్రిమినల్గా పేరును బట్టి ఈరోజు నా పేరు బోర్ నర్సయ్య గౌడ్ ఎవడో నర్సయ్య అంటే ఒకటి క్రిమినల్ ఉండొచ్చు అంత మాత్రం నీ క్రిమినల్ అయితేనా బేసికలీ ఆయనకు ఐక్యూ తక్కువ అంతకంటే ఎక్కువ చెప్పలేదు మల్లన్నపై జరిగినటువంటి దాడుల్ని మీరు ఏ విధంగా చూస్తారు రాష్ట్రంలో జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా బీజేపీ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తుంది మల్లన్నే కాదు ఏ జర్నలిస్ట్ మీద దాడి చేసినా కూడా బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడం జరుగుతుంది ప్రశ్నించే గొంతుకలను స్పెషల్లీ స్మాల్ మీడియాను ఎందుకంటే వాళ్ళు పెద్ద మీడియాస్ కొన్నారు వాళ్ళు ప్రశ్నించారు చిన్న మీడియాస్లో కూడా ఎవరైతే 10,000 20,000 లక్ష 2 లక్షలు 3 లక్షలు వ్యూవర్షిప్ రాగానే వాటి కూడా కొంటున్నారు ఇప్పుడు ఒక మల్లన్న జైలు వేస్తే 100 మల్లన్న పుట్టుకొస్తారు కదా ఒక క్యూ న్యూస్ బంద్ చేస్తే 100 క్యూ న్యూస్లు పుట్టుకొస్తున్నారు కదా ఈరోజు మీరు అసలు గమనించాలి నేను కల్వకుంట్ల కుటుంబాన్ని ఏంటంటే మిమ్మల్ని విమర్శించినప్పుడు వ్యూవర్షిప్ ఎందుకు పెరుగుతుంది మీ టీవీ న్యూస్ 10 మంది కూడా ఎందుకు చూడట్లే మీ టీ న్యూస్ 10 మంది కూడా ఎందుకు చదవట్లే మీ లిజెండ్కు ఉన్నటువంటి మామూలు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఫాలోయింగ్ పెద్ద శాటిలైట్ ఛానల్ అయినా టీ న్యూస్కి ఎందుకు ఉండట్లే మీ వంత పాడుతున్నటువంటి మిగతా ఛానల్ ఎందుకు పడిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఇదివరకు కారులో తిరిగారు ఇప్పుడు గాల్లో తిరుగుతున్నారు ఒకసారి భూమి మీదకి రండి మీరు అరెస్టులతో ఎవరు భయపడరు ఒక్కసారి అరెస్ట్ చేస్తారు 2 సార్లు అలవాటు అవుతుంది అందుకొరకు ఇప్పటికైనా మీరు అనిశ్చితమైన దూరంతో తెలంగాణ గొంతుకుల్ని ఆపేయగలమంటే అది మీ భ్రమే అని తెలియజెప్పారు వరుస పేపర్ లీకేజ్లు గ్రూప్ 1 కావచ్చు టీఎస్పీఎస్సీకి సంబంధించినవి వీటి మీద మీ అభిప్రాయం ఉంది అసలు ఇందులో అవకతవకలు జరిగాయని మీరు అనుకుంటున్నారు ఇక అందులో నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే రామాయణం అంతా విని రాముడికి సీత అంటుంది అసలు ఈ పేపర్ లీక్ కాని పేపర్ ఏందో మనం చూడాలి ఎవరుండొచ్చు ఇది వ్యవస్థ ఉంది మొత్తం ఇది గతంలో ఇద్దరే కాదు ఇప్పుడు కేటీఆర్ గారు లక్ష్మణ్ రేఖ ఇద్దరే అని పెట్టిండు ఆ చెట్టు దాని వంటి వెనుక పోతుందా ఇది వ్యవస్థ ఉంది ఇది మొత్తం ఇది మధ్యప్రదేశ్లో వ్యాపారం అనేది పెద్ద కుంభకోణం ఉండే అందుకంటే అలాంటి వ్యవస్థనే ఉన్నట్లు అనిపిస్తుంది సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నించే గొంతుగా మాట్లాడతారో బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తు చూపే దిశగా మాట్లాడుతుంటారు వాళ్ళపై దాడులు చేస్తున్నారు త్వరలోనే కూడా వీటికి చరమగీతం పడే రోజులు దగ్గర పడుతున్నాయని కూడా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాకేష్తో భార్గవ్ లెజెండ్ టీవీ హైదరాబాద్